الحمد لله رب العالمين والصلاة والسلام على رحمة للعالمين سيدنا ونبينا وقائدنا محمد وعلى آله وصحبه ومن والاه من علم الدين అభిమాన మిత్రులు, మీ అందరికీ నా ఇస్లామీ అభివాదం. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతు. నేటి మన అంశం శబ్దముల స్థానం స్వర్గం. దుర్జనుల స్థానం నరకం. దేవుడు సత్యమన్నమాట ఎంత నిజము, స్వర్గం నరకం సత్యమన్నమాట కూడా అంతే నిజం, శిక్షా బహుమానాలు అన్న మాట కూడా అంతే నిజం. కనుక మనం చేసిన ఒక మంచి పనికి ఇక్కడ మనకు ప్రతిఫలం దక్కకపోవచ్చు, మనం చేసిన ఒక నేరానికి బహుశా ఇక్కడ శిక్ష పడకపోవచ్చు కూడా, చట్టం మనం చుట్టమై ఉండొచ్చు కూడా. అయితే ఓ సమయం వస్తుంది, ఆ సమయంలో మనం చేసిన ప్రతి మంచికి ప్రతిఫలం మనకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే మన వల్ల జరిగిన ప్రతి తప్పిదానికి లెక్క అనేది తీసుకోవడం అనేది కూడా జరుగుతుంది. కనుక ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వ తాలా సెలవిస్తున్నమాట, ఫమన్ యఅమల్ మిస్కాల దర్రతిన్ ఖైరన్ యరా. మీలో ఎవరైతే ఇసుమంత పుణ్యకారం కూడా చేసుకుని ఉంటారు, అణు మాత్రపు యొక్క పుణ్యకారం కూడా చేసుకుని ఉంటారో, ఆ పుణ్యకార్యాన్ని రేపు ప్రళయదినాన అతను దాన్ని చూసుకుంటాడు. అలాగే ఎవరైతే ఇసుమంత చెడు కార్యం చేసి ఉంటారో, కీడు తలపెట్టి ఉంటారో, ఆ చెడుని ఆ కీడుని దాన్ని కూడా వారు రేపు ప్రళయదినాన అనేది చూసుకుంటారు. కనుక అభిమానం ద్వారా జీవితం అనేది పరీక్షా స్థలం, పరీక్ష కోసమే జీవితం అనేది చెయ్యబడింది. ఇందులో ఎవరు మంచి కర్మలు చేస్తారనేదే పరీక్ష. కనుక ఖురాన్లో పలు చోట్ల అల్లాహ్ సుబ్హానహు వతాలా తన దాసుల్ని ఉద్దేశించి మీరు నరకానికి భయపడండి, కూ అన్ఫుసకుమ్ వహలీకుమ్ నారా, మిమ్మల్ని మీ కుటుంబ సభ్యుల్ని నరకాగ్ని నుండి కాపాడుకోండి అని చెప్పడమే కాకుండా స్వర్గ వనాల వైపునకు సెలయేళ్లు ప్రవహించే అన్ని సౌఖ్యాలు కల ఆ శాంతి నిలవం వైపునకు మీరు పరుగెత్తండి, దాన్ని పొందే ప్రయత్నం చేయండి, ఆ పొందే ప్రయత్నంలో ఉండగురితో పోటీ పడండి అని కూడా అల్లాహ్ సుబ్హానహు వతాలా మనల్ని ప్రోత్సహించడం. అంటే ఒకవైపు ప్రోత్సాహం, మరోవైపు హెచ్చరిక. ప్రోత్సాహించి మంచి పనులు చేసి స్వర్గానికి వెళ్ళండి అన్నది ప్రోత్సాహము, హెచ్చరిక ఏమిటి, చెడు పనులు చెయ్యకండి, ఒకవేళ చేస్తే నరకానికి పోదారు, ఒకవేళ చేస్తే నరకానికి. కనుక స్వర్గం అనేది దేనికి ప్రేరణ, మంచికి ప్రేరణ. నరకం అనేది దేనికి హెచ్చరిక, చెడుకి హెచ్చరిక. కనుక మనిషి మంచి చేయాలి, చెడు చెయ్యకూడదు, ఇదే అల్లాహ్ సుబ్హానహు వ తాలా అభిమానం. ఓకేనండి. కనుక అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఖురాన్లో సెలవిచ్చిన మాట, అఅదత్తు లిఇబాదియస్ సాలిహీన మా లా ఐనున్ రాత్ వలా ఉదునున్ సమియత్, నేను నా సజ్జన దాసుల కోసం, ఎవరైతే మంచిగా జీవించి నా వద్దకు వస్తారు, నేను నా సజ్జన దాసుల కోసం ఎలాంటి స్వర్గవనాలను తయారు చేసి పెట్టాను అంటే ఆ స్వర్గవనాలను ఏ కన్ను కనలేదు, ఏ కన్ను కనలేదు. అలాగే ఆ స్వర్గవనాల గురించి నిజమైన వర్ణన ఏ చెవి వినలేదు, ఏ చెవి వినలేదు. ఆ స్వర్గవనాల గురించిన ఊహ కూడా మనిషి మెదడులో కానీ మనసులో కానీ మెదిలే అవకాశమే లేదు. అంత మహాద్భుతమైన స్వర్గవనాలను అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఎవరి కోసం సిద్ధం చేసి పెట్టాడు అంటే ఎవరికోసం అండి, సజ్జనులైన తన దాసుల కోసం. ఎవరికోసం, సజ్జనులైన తన దాసుల కోసము. కనుక అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఖురాన్ సెలవిస్తున్నమాట, రేపు పలాదినాన వీరు వర్గాల్లో ప్రజలు వేరైపోతారు, ప్రజలందరూ వారు ఏ ప్రాంతానికి చెందిన వారు, ఏ భాష మాట్లాడేవారైనా, ఈ జాతులు గీతులు ఇవి అవి అహాలు వ్యాహాలు అన్ని అర్థమైపోతాయి. రెండు వర్గాల ప్రజలు వేరైపోతారు, ఫరీఖున్ ఫిల్ జన్న వ ఫరీఖున్ ఫిల్ సఈర్, ఒక వర్గం స్వర్గంలో ప్రవేశిస్తుంది, మరో వర్గం నరకం పాలవుతుంది. పరిసమాప్తి ఇదే, అంతిమ తీర్పు ఏంటి, ఒక వర్గం ఎందులో ఉంటారు,
స్వర్గవాసుల యొక్క వర్గంలో ఉంటారు, మరొక వర్గము నరకవాసుల జాబితాలో ఉంటారు. కనుక వసీకల్లదీన తఫౌ ఇలల్ జన్నతి జుమరా, దైవ భీతి పరులను బృందాలు బృందాలు, దైవ భీతి పరులను బృందాలు బృందాలుగా దేని వైపు తీసుకెళ్తారు? స్వర్గవనాల వైపున తీసుకెళ్తారు. దేని వైపు తీసుకెళ్తారు సార్? స్వర్గవనాల వైపున తీసుకెళ్తారు. ఎవరిని? దైవ భీతి పరులు. అయితే నేరస్తులు ఎవరైతే ఉన్నారో, నేరగాళ్ళు ఎవరైతే ఉన్నారో, దుష్టులు ఎవరైతే ఉన్నారో, దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో, దౌర్జన్య పరులు ఎవరైతే ఉన్నారో, వారిని దేని వైపు లాక్కెళ్ళడం జరుగుతుంది? వాళ్ళని లాక్కెళ్తారు. ఎందుకు లాక్కెళ్ళని తీసుకెళ్తున్నారు? వాళ్ళని లాక్కెళ్తున్నారు. ఎందుకు? ఎందుకంటే ఇంటికి పదరా అంటాం, పోలీస్ స్టేషన్కి పదరా అంటే కుదరదు, లాక్కెళ్ళాల్సింది రాడాడు, అవునా కదా? కనుక నరకానికి వెళ్ళమంటే వెళ్ళిపోతారా? వెళ్ళకూడదు, వెళ్ళారు కదా, నిన్నారా కనుక లాక్కెళ్తారు. అదే కనుక వారు ఎవరు? నేరస్తులు, పాపాత్ములు. పాపాత్ములు నేరస్తుల్ని నరకం వైపునకు లాక్కెళ్ళడం అనేది జరుగుతుంది. ఇక స్వర్గంలో ఏ వర్గం అయితే మొదట ప్రవేశిస్తుందో వారి ముఖాలు ఎంత దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉంటాయి అంటే పున్నమి చంద్రుని వారి, పున్నమి చంద్రుని వలె అవి మిలమిల మెరిసిపోతూ ఉంటాయి. అంత అద్భుతమైన ముఖాలతోటి తొలి వర్గం అనేది, తొలి బృందం అనేది స్వర్గంలో ప్రవేశిస్తుంది. తర్వాత ప్రవేశించే మలి బృందం ఏదైతే ఉందో అవి కదా ఆకాశంలో మెరిసిపోతున్న ఒక నక్షత్రాన్ని మీరు చూస్తారు. చాలా నక్షత్రాలు ఉంటాయి, ఆ నక్షత్రాల ఇంట్లో బాగా మెరిసిపోయిన నక్షత్రం ఉంటుంది, ఆ నక్షత్రం వలె వారు కూడా మెరిసిపోతూ అనేది స్వర్గంలో ప్రవేశిస్తారు. కనుక ఇది తొలి యొక్క మలి యొక్క యొక్క బృందాల యొక్క ఇది. ఇక అభిమాన మిత్రులారా, గమనించాల్సిన ఒక విషయం ఏమిటంటే స్వర్గంలో మనం దేన్ని చూస్తామా అంటే అసలు ఊహించని యొక్క లోకం ఏమిటి? స్వర్గం. సరే, మనం దాని గురించి విని ఉన్నా వినకుండా స్వర్గం అనగానే సంతోషం కలుగుతుంది, అవునా కదా? సహజంగా నరకం అనగానే భయం కలుగుతుంది, తెలియదు మనం. అయితే ఆ పేరుతోనే మనకు ఒక విధంగా భయము, ఒక విధంగా సంతోషం అనేది కలుగుతుంది. కనుక స్వర్గం అనేది ఏదైనా చూడండి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎంత గొప్పగా దాన్ని తయారు చేశా అంటే మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నాడు, అందులో ఉన్నట్టు గృహాలు ఏవైతే ఉన్నాయో, ఇళ్ళు ఏవైతే ఉన్నాయో, అవి వాటి ఒక ఇటుక అనేది బంగారపు ఇటుక ఉంటుంది, మరో ఇటుక అనేది వెండు ఇటుక ఉంటుంది. ఆ ఎండి మడు బంగారు ఇటుకల్ని పేర్చడానికి అనేది వజ్ర వైఢూర్యాలు మణిమాణిక్యాలతోటి తన గచ్చు వేయబడి ఉంది. చూస్తున్నారు, సిమెంట్ కాదు, కంకర్రాళ్ళు కాదు. తన ఈరోజు ఒక మాణిక్యం దొరికితేనే ఓ మనం సంబరపడిపోతున్నాం, అన కదా? ఒక ముత్యం దొరికితేనే ఓ మనం సంతోషపడిపోతున్నాం. అక్కడ స్వర్గవనంలో దైవదాసుడు ఆ యొక్క మణిమాణిక్యాలను తొక్కుకుంటూ వెళుతుంటాడు. ఎందుకంటే ఆ స్వర్గపు కంకర్రాళ్ళు మణిమాణిక్యాలు, వజ్ర వైఢూర్యాలు పరచబడి ఉంటాయి. కానీ కస్తూరి తెలుసు కదండి, ప్రపంచంలో అత్యంత విలువైన సువాసన ఏమిటి? కస్తూరి అనగదా. కనుక ఈ కస్తూరి ఏదైతే ఉందో, ఈ కస్తూరి సువాసనతో కూడిన మట్టి ఉంటుంది అక్కడ. స్వర్గపేట నేల కస్తూరి సువాసనతో నిండి ఉంటుంది. అలాగే మనకు కుంకుమ పువ్వు తెలుసు కదండి, కుంకుమ పువ్వు తెలుసు కదా, చాయలో కాస్త వేసుకొని ఆయన తొడుతుంది, ఎంత? 3 దినాలు 4 దినాలు 5 దినాలు అంతే కదా, క్వాలిటీని బట్టి మంచి క్వాలిటీ ఉంటే 5 దినాలు కూడా ఇంత ఇంతే ఉంటుంది, ఒక గ్రామం ఏమో దాని నుంచి ఉండదు. ఆ కుంకుమ పువ్వు అనేది ఉంటుంది కదా, అది స్వర్గపు గడ్డై ఉంటుంది. చూడండి ఎంత అద్భుతమైన లోకం అది, అది ఊహించగలం మనం? సరే, కనుక దాన్ని యొక్క స్వర్గపు సెలయేళ్ల గురించి వివరిస్తూ అల్లాహ్ సుబ్హానహు వతాలా సెలవిచ్చిన మాట ఏమిటంటే పాల నదులు ఉంటాయి. సరే, స్వర్గంలో ఉంటాయి పాల నదులు ఉంటాయి, తేనె నదులు ఉంటాయి, స్వచ్ఛమైన జల సెలయేళ్లు అనేవి స్వర్గంలో ఉంటాయి. మనం చదివి తీరా తాగాలన్నా తాగొచ్చు, జలకాలన్నా లాడొచ్చు. కానీ అయితే స్వర్గపు పాలు కానీ, స్వర్గపు నీరు కానీ, స్వర్గపు తేనె కానీ అవి చెడిపోవడం అనేది జరగదు. అయితే ఇక్కడేమవుతుంది? ఇరిగిపోతాయి కదా పాలు. సరేనా, ఏదైనా కాస్త ఇటు అయితే పాలు ఇరిగిపోతాయి, అవునా కదా? తేనె పాడైపోతుంది. అయితే స్వర్గంలో ఉన్న ఆ సెలయేళ్లు కేవలం మన దగ్గర తేనె తట్టు దొరికిందంటే ఓ సంబరపడిపోతున్నాం, అవునా కదా?
ఏదో మనకు దొరికింది అనుకోండి, అది ముఖ్యంగా ఈ కొమ్మ తేనె ఇలాంటివి అరుదుగా దొరికే తేనెలు ఉంటాయి కదా, అవి మనకు దొరికినప్పుడు అయితే చాలా ఆనందపడిపోతాం. అయితే స్వర్గంలో ఆ తేనె నదులు ఉంటాయి, సుహానం గమనించండి, స్వర్గంలో తేనె నదులు ఉంటాయి, ఆ పాల నదులు ఉంటాయి, స్వచ్ఛమైన జల కాలువలు అనేవి స్వర్గంలో ఉంటాయి. అలాంటి స్వర్గంలో అల్లాహ్ సుభానతలా వసింపజేస్తాడు. సరే, ఇక స్వర్గం అనేది ఆది నుండి మొదలు ఇప్పటి వరకు ఎంతో మంది వచ్చారు కదా, మరి అంతమందికి స్వర్గం అనేది సరిపోతుందా అన్నట్టు కొందరికి సందేహం అనేది కలగచ్చు. అల్లాహ్ సుభానతల ఖురాన్లో తెలుస్తున్న మాట ఏమిటంటే, సాబికు ఇలా మగ్ఫిరతిన్ రబ్బికుం వ జన్నతిన్ అర్దుహా కఅర్ది సమాయి వల్ అర్ద్. మీరు అల్లా యొక్క క్షమాభిక్ష వైపునకు, ఆయన స్వర్గవనాల వైపునకు సాగిపోండి. ఆ స్వర్గవనాల వైశాల్యం ఎంత ఉందో తెలుసా, స్వర్గవనాల వైశాల్యం ఎంత ఉందో తెలుసా, 7 భూములు 7 ఆకాశాలకు మించి అనేది దాని వైశాల్యం ఉంది. అంటే ఈ మొత్తం భూమిలో తన 3 వంతులు నీళ్లున్నాయి, 1 వంతు ఒక వంతు భాగమే నేల ఉంది. ఆ ఉన్న నేలలో కూడా ఎక్కడో మూలన పడి ఉన్నాం మనం. అలాంటిది 7 భూములు 7 ఆకాశాలకు విశాలంగా స్వర్గం ఉంది అంటే మరి ఆ స్వర్గములో అందరికీ అనేది చోటు ఉంటుంది. కనుక చివరిగా స్వర్గం వెళ్తాడు కదా, చివరిగా స్వర్గం వెళ్తాడు కదా, ఆ వ్యక్తి చివరిగా వెళ్లే వ్యక్తికి అల్లాహ్ సుబ్హానహు వ తాలా వివరాలకు వెళ్ళడం లేదు. చివరికి వెళ్ళే వ్యక్తి, ఆ వ్యక్తి స్వర్గానికి వెళ్ళి చూసి, ఓ దేవా ఏంటి మొత్తం స్వర్గం కిటకిటలాడుతుంది, అంత నిండిపోయింది కదా, మరి నాకు ఎక్కడ స్థానం ఉంది అంటే అప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఎంత కావాలి నీకు అని ఇంకా తను ఆలోచించుకుంటుంటాను, ఎంత ఎంత అడుగుతాను, ఓ అంత ఎంత అడుగు, ఓ ప్రపంచం అంతా సరిపోతుంది అండి అల్లాహ్ సుబ్హానహు ఏమిటల్లా ప్రపంచం అంతా ఓహో అర్థం కదా సరే. అలా ఇంకా సమాధానం చెప్పడు అల్లాహ్ సుబ్హానహు తాలా, 10 ఇంతలు ఆ ప్రపంచానికి 10 ఇంతలు నీకు ఎవరికి నండి ఇది, చివర్లో చివరాఖర్లో స్వర్గానికి వెళ్లే యొక్క వ్యక్తికి లభించే యొక్క ఘన స్వాగతం, ఘన సన్మానం ఆలోచిస్తున్నారు మరి మొదట్లో వెళ్లిన వారికి. కనుక స్వర్గపు తెలుపులు 8 ఉంటాయి కదా, ముక్తసరే మోజనం, స్వర్గపు తెలుపులు 8 ఉంటాయి, ఒక తలుపుకి మరో తలుపుకి మధ్య, ఒక తలుపుకి మరో తలుపుకి మధ్య ఉన్న దూరం ఉంది కదా, ఒక తలుపుకి మరో తలుపుకి మధ్య ఉన్న దూరం వేగవంతమైన సవారిలో ఒకడు ఎక్కి, అది ఏదైనా కావచ్చు, బుల్లెట్ ట్రైన్ కావచ్చు, ఏదైనా కావచ్చు, 70 సంవత్సరాలు అతను ప్రయాణించిన ఆ దూరం తలుపు, ఒక తలుపుకి మరో తలుపుకి మధ్య ఉన్న దూరం అది. మరి ఆలోచించుకోండి ఆ తలుపులు ఎలా ఉంటాయి, ఆ తలుపుల లోపల ఉన్న స్వర్గం అనేది ఎలా ఉంటుంది, ఆ స్వర్గాధినేతైన అల్లాహ్ సుబ్హానహు తాలా ఎలా ఉంటాడు, చివరికి ఆయన దివ్య దర్శనం జరిగిన సందర్భంలో మన పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. కనుక అభిమానం ద్వారా ఆది మధ్యాంతరహితుడైన అల్లాహ్ సుబ్హానహు తాలాకు ఎటువంటి భౌతిక రూపం అనేది లేదు. భౌతిక రూపం మనం మన యొక్క అహాన్ని సంతృప్తి పరచుకోవడానికి కల్పించుకున్నామే తప్ప అల్లాహ్కు ఎలాంటి భౌతిక రూపం అనేది లేదు. ఇక అంతిమంగా దీనికి వ్యతిరేకంగా ఏముంది, నరకం. నరకం చాలా భయంకరం, ముక్తసరిగా చెప్పుకోవాలంటే నరకపు యొక్క సెగ నరకపు యొక్క అతీరుంటే నిప్పు ఉంది కదా, అది ఎంత తీవ్రతరంగా ఉంది అంటే ఆ నిప్పుని 70 సార్లు కడగ్గా ప్రపంచంలో ఉన్న యొక్క అగ్నిపర్వతం మిగిలింది. మేము కాల్చే నిప్పు కాదు నేను, ఎలా ఉంటుంది అగ్నిపర్వతం, ఒకసారి పెళ్ళు ముగితే ఎలా ఉంటుంది, ఊర్లకు ఊర్లు ఏమైపోతాయి, బూడిదైపోతాయి కదా, మొత్తం ఇల్లు ఇల్లు మొత్తం అనగా అంత భయంకరమైన అగ్ని అనేది 70 సార్లు కడగ్గా అనేది అది మిగిలింది, అంత సెగ ఉంది అంటే ఇక నరకాగ్ని సెగ ఎంత భయంకరంగా ఉంటుంది సార్. కనుక దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, మీ దగ్గర ఏమీ లేదు, ఏ ఒక్క ఆస్తి లేదు, కేవలం బతకడానికి ఒక ఖర్జూరం ముక్క మాత్రమే ఉంది. ఏముంది, ఖర్జూరం ముక్క మాత్రం ఏమి లేదు మీ దగ్గర. అప్పుడు మీకేం చెప్పడం జరుగుతుందంటే ఆ ముక్క ఇస్తే నరకాగి నుండి మీకు ముక్తి లభిస్తుంది అని, మీరు ఆ ముక్క ఇచ్చేసి నరకాగి నుండి బయటపడండి అని అప్పుడు ఆ ముక్కని తినాలన్న ఉద్దేశం మీకు ఉండదు, ఏమన్నా ముందు దాని నుండి నేను బయటపడాలి. కనుక అల్లాహ్ సుబ్హానహు ఖురాన్ సెలవిచ్చినమాట, ఫమన్ జుహ్జిహా అని నారు వదిలేదన్న ఒక నరకాగ్ని నుండి కాపాడబడి ఎవరైతే స్వర్గంలో ప్రవేశం కల్పించబడతారో వారి నిజంగా సఫలీకృతులు. కనుక స్వర్గం ఎవరి గృహం సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు తాలా గృహం. మరి అల్లాహ్ గృహంలో ఎవరు వెళతారో, అల్లాహ్ని విశ్వసించిన వారు మాత్రమే వెళతారు. కనుక మా ఇల్లు ఉంది, నా ఇంట్లో ఎవరు వస్తారు సోదరా,
ఎవరు వస్తా నా ఇంటికి? ఎవడు పడితే వాడు రావడానికి ఉందా? లేదు కదా, నేను ఆహ్వానించిన వాళ్ళే నా ఇంటికి రావాలి. కనుక అల్లాహ్ సుబ్హానహు వతాలా అందరినీ ఆహ్వానిస్తున్నాడు. ఏమని? వల్లాహు యదుఉ ఇలా దారిస్సలాం. అల్లాహ్ సుబ్హానహు వతాలా ప్రపంచ ప్రజలందరినీ ఆ శాంతి నిలవు వైపునకు ఆహ్వానిస్తున్నాడు. అని దాని పేరు ఏమిటి? శాంతి నిలయం. శాంతి నిలయం. కనుక ఈరోజు మన ఇళ్లకు మన పేరు పెట్టుకుంటాం శాంతి నిలయం అని. నిజంగా శాంతి నిలయం, మన అందరి శాంతి నిలయం ఏది? స్వర్గం అన్న విషయాన్ని మనం గమనించాలి. ఎందుకంటే మన అసలు ఆత్మను శాంతించేది ఎక్కడ? స్వర్గానికి వెళ్ళిన తర్వాత. ఏదేమైనప్పటికీ అన్న విన్న విషయాల్లో అల్లాహ్ సుబ్హానహు వతాలా మంచిని గ్రహించి వాటికి అనుగుణంగా నడుచుకునే సద్బుద్ధి సద్భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించడానికి కాకుండా స్వర్గానికి గురిపోయే కర్మలు చేసుకునే సద్బుద్ధి సద్భాగ్యాన్ని, అలాగే నరకాల నుండి దూరంగా ఉంచే యొక్క ఏ ప్రతిచర్యలు అయితే ఉన్నాయో అవి చేపట్టే యొక్క సద్బుద్ధిని అల్లాహ్ సుబ్హానహు వతాలా అందరికీ ప్రసాదించాలి. ఆమీన్. వజాకుమల్లాహ్ ఖైరన్. వస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహ్.